हेलो फ्रेंड्स, वेलकम टू महस किचन। टुडे स्पेशल इज अलसंदला गुग्गिल तैयार चेसे विधानानि इप्पुडु मीकु चूपिबोतुन्नानु। सो दीनी प्रासेस नि मीरु इप्पुडु पूर्तिगा ई वीडियोलो चूडंडि। तयारे विधानंलो मुंदुगा अलसंदलनि नेनु वाटर लो ओक गंट पाटु नानबेट्टुकुन्नानु। सो ई विधंगा नानबेट्टुकुन्न तर्वात ओक बौल लो ई अलसंदलनि वेसुकोनि हाई फ्लेम लो कास्त मनमु ओक 5 निमिषाल पाटु ई अलसंदलनि वाटर वेसेसि बागा उडकनिव्वालि। ఈ విధంగా మనం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ అలసందల గుగ్గిల్ని ఉడకనివ్వాలి। ఓకే, 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది। చక్కగా మనకి ఈ గుగ్గిల్ అనేది తయారైపోయింది। ఈ విధంగా మనం గుగ్గిల్లో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా నేను ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్ లో తీసుకుంటున్నాను। దీనిలో ఉన్న వాటర్ కూడా నేను వేస్ట్ చేయను। చూడండి, నేను చక్కగా ఆ వీడియోని కూడా మీకు వదులుతాను। ఈ వాటర్ తో మనం గుగ్గిల్ల రసం అనేసి తయారు చేసుకోవచ్చు। మా ఛానల్ నేను ఆ వీడియోని వదులుతాను, దాని తయారు చేసే విధానాన్ని కూడా మీరు చూడండి। చూసారు కదండి, చక్కగా మనకి చేసుకున్న వాటర్ ఫిల్టర్ చేసుకున్నాం కదా। నేను ఈ వాటర్ అనేది పక్కన పెట్టుకుంటాను। ఇప్పుడు ముందుగా నేను pan పెట్టుకున్నాను, అందులో కాస్త ఆయిల్ వేసాను గుగ్గిల తర్వాత కోసం అనేసి। తర్వాత ఇందులోకి పోపు గింజల్ని ఇప్పుడు వేసుకోవాలి। మీరు ఆయిల్ క్వాంటిటీ తెలుసుకోవాలనుకుంటే నేను 100 గ్రామ్స్ చేశాను। సో ఈ విధంగా మనం పోపు గింజలు వేసుకున్న తర్వాత అందులోకి అనేసి ఫస్ట్ మీ పోపు గింజలు అనేది బాగా చిటపటలాడాలి। సో మన పోపు గింజలు అనేది బాగా చక్కగా చిటపటలాడాయి। సో అందులోకనేసి నేను మిరపకాయలు వేసుకున్నాను, అలాగే ఉల్లిగడ్డల్ని కూడా వేసుకుంటున్నాను। కాస్త లో ఫ్లేమ్ లో పెట్టుకోండి, మీకు వాటర్ ఉంటుంది కాబట్టి దీనిలో ఎగరకుండా। ఒకటేసారి ఇంకా నేను కరేపాకుని కూడా వేసేసుకొని అలాగే కొద్దిపీనాలు కూడా వేసుకుంటున్నాను। ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను। ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా మనము టోస్ట్ చేసుకోవాలి। కాస్త హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు చక్కగా టోస్ట్ చేసుకోండి। ఒక టేబుల్ స్పూన్ నేను కారంని వేసుకుంటున్నాను, చాలా కొద్దిగా వేసుకోవాలి। సో ఈ విధంగా చక్కగా మనం వేసుకున్న తర్వాత ఈ విధంగా టోస్ట్ చేసుకోవాలి। ఈ అలసందల గుగ్గిలు తినడం ద్వారా చాలా ప్రోటీన్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। సో ఇదంగా మనకి కంప్లీట్ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏదైతే అలసందలు రెడీగా పెట్టుకున్నామో దాంట్లోకి నేను ఈ తిరువాతని వేసేస్తున్నాను। చూసారు కదండి, మన అలసందల గుగ్గిలు తయారు చేసే విధానాన్ని మీరు కూడా ట్రై చేయండి। మీ ఇంట్లో మీ చేతులతో తయారు చేసుకొని చక్కగా తింటే కడుపు నిండుతది। సో ఇదంగా మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి। సేదంగా మనము సో ఇప్పుడు చివరిగా నేను ఉప్పుని వేసుకుంటున్నాను। 2 టేబుల్ స్పూన్స్ నేను ఉప్పుని వేసుకున్నాము। మనం ఏమీ ఇప్పుడు గ్యాస్ పైన పెట్టలేదు, చక్కగా మనం తర్వాతలోనే హీట్ గా ఉంటుంది కదా। ఆల్రెడీ మనం అలసందల్ని కూడా ఉడికించుకున్నాం కాబట్టి చక్కగా ఈ విధంగా కలిపేసుకొని ఒక బౌల్ లో తీసుకొని ఏం చెక్క ఇంకా ఈ అలసందల గుగ్గిల్ అనేది రెడీ అయిపోయింది। సో మన అలసందల గుగ్గిల్ అనేది రుచికరంగా తయారైపోయాయి। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి। థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో।